హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు శారీస్ చూపిద్దామని మీ ముందుకు వచ్చాను అనమాట. చాలా శారీస్ కలెక్షన్ అయితే పెట్టుకొని ఉన్నాను. ఒక్కో వీడియోకి వచ్చేసి 10 శారీస్ చూపిస్తాను. ఈ 10 శారీస్లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ నాకు మెసేజ్ చేశారనుకోండి, నేను మీకు కొరియర్ చేస్తాను. మీకు నచ్చితే దాని ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను, కొరియర్ చేస్తాను. విశిష్ట టెక్స్టైల్స్ 2021 అనేదిదేమో విత్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. విశిష్ట టెక్స్టైల్స్లోనే ఫేస్బుక్, జస్ట్ విశిష్ట టెక్స్టైల్స్ అని ఉంటుంది, దాంట్లో మెసెంజర్లైనా మెసేజ్ చేయండి, పర్వాలేదు. గుంటూరు సిటీ వరకు అయితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తాను. అదర్ సిటీస్ అనుకోండి నేను కొరియర్ చేస్తాను అనమాట, డిటిడీస్ చేస్తాను. మీకు లేదు బస్సు, ఆర్టీసీ ఉంటుంది కదా, ఏపీఎస్ఆర్టీసీ కార్గో అట్లా అలా కావాలన్నా కూడా నేను కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ శారీ కావాలో నాకు మెసేజ్ చేయండి తప్పకుండా. ఇంకో విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం గూగుల్ పిన్ వచ్చిందని చెప్పి నాకు గివ్ అవే ప్లాన్ చేశాను. మీరెవ్వరూ నా ఈ వీడియోస్ కామెంట్ కానీ లైక్ కానీ చేయట్లేదు. మనకి మినిమం 50 or 100 కామెంట్స్ ఉంటేనే మనకి గివ్ అవే ప్లాన్ చేయడానికి బాగుంటుంది. ఒక కామెంట్ని ఎంచుకొని, గివ్ అవే అనేది కామెంట్స్ ద్వారా ఎంచుకుంటారు. సో మీకు ఈ వీడియోకి నేను ఒక 100 likes 100 comments అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. మీరు 100 comments or 50 comments, మినిమం 50, మ్యాక్సిమం ఒక 100 comments or 100 likes ఇవ్వగానే నేను గివ్ అవే తీస్తాను. మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ కానీ, లేదు నాకు మంచిగా నచ్చిన కలర్ ఏదైనా మీకు కొరియర్ చేస్తా అనమాట. సో మీరు ఖచ్చితంగా హాయ్ అనైనా కామెంట్ చేయండి, మీకు ఏదనిపిస్తే అదైనా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు నేను శారీస్ చూపిస్తాను, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను పికాక్ బార్డర్ శారీ తీసుకున్నాను. పికాక్ బార్డర్లో ఇది ఒక కలర్ అనమాట, ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ శారీ. ఇదిగోండి శారీ చూసుకోండి, ఇది బార్డర్ వచ్చేసి కనిపిస్తుందా? శారీ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. ఇది కొంచెం ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది, సేమ్ రన్నింగ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇందులో రన్నింగ్ కలర్స్ ఉన్నాయి, ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ప్లెయిన్ కలర్స్ చూపిస్తున్నాను మీకు. పళ్ళు వచ్చేసి జెర్రీ స్ట్రిప్స్ వస్తాయి, ఓకేనా? మీకు ఇది నచ్చింది అనుకోండి నాకు కామెంట్ చేయండి. మీరు జస్ట్ మెరూన్ కలర్ శారీ అట్లీస్ట్ ఇస్ ఓకే. ఇది వచ్చేసి శారీ నెంబర్ 1 అనుకుందాము. శారీ నెంబర్ 1 అన్నారనుకోండి, నేను దాన్ని బట్టి మీకు కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు దాన్ని బట్టి కొరియర్ చేయమంటే చేస్తాను, ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను, ఓకేనా? ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకోటి పికాక్ బార్డర్లో. ఇది చూసారా సూపర్ ఉందండి ఈ కలర్. అసలు ఇది ఫెయిర్గా ఉన్నా, కొంచెం కలర్ తక్కువ ఉన్నా, ఎట్లాంటి వాళ్ళకైనా సరే సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు పిల్లలకి, హాఫ్ శారీస్ కూడా కుట్టించుకోవచ్చు. ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి, ఇది వచ్చేసి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది వచ్చేసి ఇది ఒకటి అనమాట పికాక్ బార్డర్లోనే. ఇది ఇంకో కలరు మెరూన్ కలరు, మెరూన్ కాదు సారీ పర్పుల్ వస్తుంది, ఓకేనా? ఇది వచ్చేసి శారీ నెంబర్ 2 అనమాట. మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ కామెంట్స్ ద్వారా నేను గివ్ అవే ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను గివ్ అవే ప్లాన్ చేయడం కూడా మీ మీద ఆధారపడి ఉంది. మీరు త్వరగా చేస్తే మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి ఖచ్చితంగా ఒక శారీ ఇస్తాను, కొరియర్ చేస్తాను. ఎందుకంటే మన శారీ బిజినెస్ కాబట్టి శారీ కొరియర్ చేస్తాను. ఎక్కువ డేస్ తీసుకోనండి, గివ్ అవే మీరు వెంటనే ఇవ్వగానే నేను వెంటనే కొరియర్ చేసేస్తాను. ఏ ఎక్కడ వచ్చి నుంచో, ఓకేనా? ఇది వచ్చేసి ఈ గ్రీన్ అనమాట, ఇది బాటిల్ గ్రీన్ అంటారు, నెమలి పింఛం కలర్ కానీ అట్లా, కానీ ఇది చాలా బాగుంది కలరు. ఇది కూడానండి ఫెయిర్గా ఉన్నా కలర్ తక్కువ ఉన్నా ఎవరికైనా బాగుంటుంది, కిడ్స్కి కూడా బాగుంటుంది. సో ఇది కూడా కలర్ చూసుకోండి. ఇది వచ్చేసి శారీ నెంబర్ 3 అనమాట. ఇది వచ్చేసి ఇందాక మెరూన్ రెడ్ చూపించాను కదా, ఇది వచ్చేసి నార్మల్ రెడ్ అనమాట.
ఇది కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకైతే సూపర్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఒకసారి. కొంతమంది రెడ్ ఎబ్బెట్టుగా అనుకునే వాళ్ళు వేరే కలర్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోండి. ఇది వచ్చేసి శారీ నెంబర్ 4. ఇది చూడండి అసలు డిఫరెంట్ అనమాట, రేర్ కాంబినేషన్, రేర్ కలర్. ఇది వచ్చేసి క్యారెట్ కలర్, ఆరెంజ్ కలర్, క్యారెట్ కలర్, క్యారెట్ కలర్ ఆల్మోస్ట్, ఆరెంజ్ కాదు క్యారెట్ కలరు. సో ఇది కూడా చూడండి డిఫరెంట్ కలర్ అనమాట, రేర్ కలర్. ఇది వచ్చేసి శారీ నెంబర్ 5. ఇప్పుడు మనకి ఇందులో 2 కలర్స్ వచ్చినాయి అండి, 2 కలర్స్. ఈ 2 కలర్స్లో ఇది ఎలా ఇచ్చారంటే డిఫరెంట్ అనమాట. శారీ అంతానేమో లైట్ వచ్చింది, లైట్ గ్రీన్ చూడండి. శారీ అంతా వచ్చేసి పికాక్ బార్డర్లోనే లైట్ కలర్ వచ్చింది. పళ్ళు అన్ను బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ వచ్చింది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి శారీ నెంబర్ 6. అక్కడ ఓకే 2 3. ఇది వచ్చేసి శారీ నెంబర్ 6 అండి, ఇది వచ్చేసి శారీ నెంబర్ 6 అనమాట. ఓకేనా, ఇదిగోండి అసలు ఇది సూపర్ కాంబినేషన్ అనమాట. ఎన్నిసార్లు చూసినా ఈ కలర్ మనకి అసలు బోరే అనిపించదు, అలాంటి కలర్ ఇది. ఇది ప్యారెట్ గ్రీన్ అన్ను రెడ్ అండి, అసలు క్వైట్ ఆపోజిట్ కలర్స్ అనమాట. ఇది కూడా ఎవరు కట్టుకున్నా కూడా సూపర్ ఉంటుంది. ఇదిగోండి మనకు ఒకవేళ గివ్ అవే ప్లాన్ చేస్తే మాత్రం ఇలాంటి మంచి కలర్స్ పంపిస్తాను నేను. ఇదిగోండి ఇది వచ్చేసరికి గ్రీన్ అనమాట, ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది. ఓకేనా, ఇది వర్క్ కూడా చేసుకోవచ్చు. మీకు ఒకరోజు ఒక వీడియోలో నేను కొన్ని కలర్స్ వర్క్ చేయించుకున్నాను కొన్ని కొన్ని స్టైల్స్లో. సో మీకు ఎలా అవి నచ్చితే కనుక మీకు కావాలి అంటే స్టిచ్చింగ్ కూడా చేసి నేను పంపిస్తాను, మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలాగా విత్ స్టిచ్చింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. శారీ నెంబర్ 7 అండి ఇది వచ్చేసరికి, ఇది వచ్చి శారీ నెంబర్ 7. ఇది చూడండి ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా పింక్ ఇష్టపడతారు. ఇది చిన్నోళ్ళు అవనివ్వండి పెద్దోళ్ళు అవనివ్వండి, మన బేబీస్ అప్పటి నుంచే బేబీ పింక్ అని అలా పింకే ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. సో ఇప్పుడు నేను చూపించే కలర్ వచ్చేసి పింక్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి బాటిల్ గ్రీను, శారీ చూసారా పింక్ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి. ఇది పళ్ళు వచ్చింది, ఇది ఇది దీనికన్నీ ఈ శారీస్ అన్నీ వర్క్ చేసుకున్నా కూడా మీకు అస్సలు ఇబ్బంది అనిపించదు అనమాట. ఇవి పిగలటం కానీ అలాంటివి కూడా ఏమి ఉండట్లేదు. సో మీరు ఇవి వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇలా ప్లెయిన్ శారీకి వర్క్ చేయించుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది కూడా. ఇదిగోండి పింక్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్ శారీ నెంబర్ 8. శారీ నెంబర్ 8 ఓకేనండి. ఇదిగోండి ఇదిగో చూడండి, ఇది కూడా అంతే డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ కాంబినేషన్స్. ఇవన్నీ అసలు కాంబినేషన్స్ నాకే చాలా నచ్చాయి, సూపర్ ఉన్నాయి. ఇది వచ్చేసి రెడ్ అన్ను బ్లూ అండి, చూపిస్తాను క్లియర్గా మీకు. గివ్వే గురించి మాత్రం మర్చిపోవద్దండి, అది దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, 100 కామెంట్స్ రాగానే నేను గివ్వే ప్లాన్ చేసి శారీ పంపిస్తానండి. ఇదిగోండి బ్లూ విత్ రెడ్, చూసారా రెడ్ బ్లూ విత్ రెడ్ అన్నమాట, సూపర్ ఉంది కదా కాంబినేషన్. శారీ నెంబర్ 9 అండి ఇది వచ్చేసి, ఇది వచ్చేసి శారీ నెంబర్ 9 అన్నమాట. ఓకేనా, ఇదిగోండి చూడండి, ఇది కూడా అండి అసలు డిఫరెంట్ అనమాట. అంటే దగ్గరగా అనిపిస్తే కలర్స్ కానీ కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి బ్లూ వచ్చింది శారీ, బ్లౌజ్ వచ్చేసరికి పర్పుల్ వచ్చింది అనమాట చూడండి పర్పుల్. ఇది కూడా పికాక్ బార్డర్ అనమాట, పికాక్ బార్డర్లో ఇది వచ్చేసి 10th శారీ అండి, 10th శారీ. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయడం లైక్ చేయడమే కాదండి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి,
మీరు ఇచ్చే సపోర్ట్తో నా బిజినెస్ ఇంకా ముందుకెళ్తుందని కోరుకుంటున్నాను. చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను, చాలా శారీస్ తీసుకొస్తాను మీ ముందుకి. ఓకేనా? ఓకే అండి, బాయ్.